రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు 2014 2019 వరుసగా మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు అయితే 2014 లో 12000 ఓట్ల మెజారిటీ 2019 లో 5000 అనుకుంటా 5000 ఓట్ల మెజారిటీ తో గెలుపొందడం అంటే తక్కువ ఓటింగ్ లోనే బయటపడ్డారు అనేది ఎందుకంటే అక్కడ ప్రత్యర్థి అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఉండడం వాస్తవానికి 2019 ముందు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయనకి హామీ ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుచొస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాను అనేది కానీ రెండు పర్యాయాలు ఆయనకి మంత్రి పదవి అయితే దక్కలేదు అయితే ఈసారి 2024 ఎన్నికలకు సంబంధించి సీట్ అయినా దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక సందేహం వెలుగులోకి వస్తుంది దానికి కారణం ఇప్పుడు తాజాగా వైసీపీలో మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు ఆయన పార్టీలో చేరారు జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎందుకంటే ఆయన మంగళగిరి నుంచి గతంలో వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు అంతే కాకుండా వైఎస్ఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు హనుమంతరావు గారిది చేనేత సామాజిక వర్గం అలాగే అక్కడ మంగళగిరిలో ఎక్కువ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ ఉంటారు అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ హనుమంత 24 ఎన్నికల్లో ప్రస్తుతం ఆయనకి ఇస్తారా సీటు లేదు అంటే చేనేత సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి వైఎస్ఆర్సీపీ బరిలోకి దించబోతోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది అదే గనక జరిగితే ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి సీటు దక్కుతుందా లేదా అనేది ఇక్కడ ఒక సందేహాత్మకమైన అంశం తెర మీదకు తీసుకొస్తున్నారు వాస్తవానికి నారా లోకేష్ గారి మీద రెండు సార్లు గెలుపొందడం ఆల్ రామకృష్ణారెడ్డి గారు అదే టైంలో కేబినెట్ లో మంత్రి పదవి వస్తుంది అనుకున్న టైంలో మంత్రి పదవి రాకపోగా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అయినా దక్కుతుందా లేదా అనే అనుమానం తెర మీదకి రావడం మరి ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా అదే కనుక జరిగితే ఒకవేళ ఈయనకి వేరే చోట సీటు కేటాయిస్తారు లేదా ఇవి కేవలం స్పెక్యులేషన్ వార్తలుగానే చూడాలా యథావిధిగా వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చి ఈసారి ఖచ్చితంగా కేబినెట్ లో తీసుకుంటారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి ఏం జరుగుతుందో చూడాలి